అపోస్తుల కార్యము ఐదవ అధ్యాయము మూడవ వచనం అప్పుడు పేతురు అప్పుడు పేతురు నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు హృదయమును ప్రేరేపించను సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించను పేతురు అననీయతో అంటున్నాడు వాడు నిన్ను శోధించడానికి నువ్వు ఎందుకు అవకాశం ఇచ్చావు అసలు ఎందుకు నిన్ను ప్రేరేపించాడు అన్నట్లు మాట్లాడాడు అంటే అసలు కారణం ఏంటంటే సాతాను ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తా ఉంటాడు పాపం చేయించడానికి దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేయించడానికి సాతను ప్రేరేపిస్తానే ఉంటాడు అయితే ఒక స్థాయి దాకా వాడు నిన్ను ప్రేరేపిస్తాడు ఆ స్థాయి దాటిన తర్వాత ఆ స్టేజీ నువ్వు దాటి ముందుకెళ్ళిన తర్వాత వాడుని నీకు సమీపించకుండా నిన్ను శోధించకుండా చేసుకునే అవకాశం ఉంటేనే పేతురు భక్తుడు ఆ మాటలు మనకు మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలుగునగాక గాక హలలుయా అందుకే ఆ మాట మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే అక్కడున్న భక్తులందరి హృదయాల్లో సాతాను వాళ్ళెవరిని ప్రేరేపించలేదు వాళ్ళెవరిని సమీపించలేకపోయాడు కారణం ఏంటో తెలుసా వాళ్ళ మనసుల్లో డబ్బు సంపాదించుకోవాలి అనే ఆశ వాళ్ళలో లేదు ధనం సంపాదించుకోవాలి సుఖంగా బ్రతకాలి ఈ లోక సౌఖ్యాలన్నింటినీ అనుభవించాలనే ఆశ వాళ్ళ హృదయంలో లేదే లేదు కాబట్టి సాతాను వాళ్ళని శోధించలేకపోయాడు అయితే వీళ్ళ హృదయాల్లో ధనం వైపు వ్యామోహం ఉంది ధనం మీద ఆశ ఉంది ధనం మీద కోరిక ఉంది ఆ కోరిక మెతక ధోరణి ఉంది కాబట్టి సాతాన్ దగ్గరికి వెళ్ళాడు ఎందుకు ప్రేరేపించడానికి ఆ ధన వ్యామోహం వల్ల హృదయాలు లేదనుకోండి వాడు ప్రేరేపించే అవకాశం కూడా ఉండనే ఉండదు అర్థమైందా డబ్బుకు సంబంధించిన వ్యామోహం వాళ్ళ హృదయాల్లో లేకపోయినడితే సాతాను వాళ్ళని ప్రేరేపించేవాడు కాదు ఈరోజు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళల్లో డబ్బుకు సంబంధించిన వ్యామోహం ఉండొచ్చు రక్షించబడిన నీవు నేను మన హృదయాల్లో పాపాన్ని విడిచిపెట్టాం లోక సంబంధమైన ఆకర్షణలు విడిచిపెట్టాం అయితే సాతను మరలా మనల్ని సమీపించి శోధించడానికి ఏదో ఒకటి మిగిలిపోయి ఉంటుంది ఏదో ఒక బలహీనత ఏదో ఒక ఆకర్షణ ఎక్కడో ఒక చోట ఏదో బలహీనతలకి మనం తరచుగా లోబడిపోవడం అలా వాళ్ళ హృదయాల్లో ఉంది అననియ సఫీరాల హృదయాల్లో ధనాన్ని గురించిన వ్యామోహం ఉంది కాబట్టి సాతను వాళ్ళని ప్రేరేపించడం మొదలుపెట్టాడు అర్థమైందా ఆ వ్యామోహం వాళ్ళ హృదయంలో లేకపోతే సాతను వాళ్ళని ప్రేరేపించేవాడు కాదు అదే పేతుడు అంటాడు అసలు ఎందుకు ఉంచావు అంటే అతను డౌట్ ఏంటంటే డబ్బు గురించిన ఆలోచన నీకెందుకు నీలో ఉండబట్టే కదా వాడు నిన్ను ప్రేరేపించింది నీలో లేకపోతే వాడు నిన్ను ప్రేరేపించడు కదా అన్నాడు అంటే ఇప్పుడు మనం అక్కడ దేవుడు మనతో మాట్లాడేది ఏంటయ్యా అంటే నిన్ను ప్రేరేపించకూడదు అనుకుంటే ఆత్మచేత శారీరక క్రియలను నువ్వు దినదినము చంపుతూ ఉండాలి మీరు ఆత్మచేత శారీరక క్రియలను చంపుతూ ఉంటే అప్పుడు జీవిస్తారన్నాడు అర్థమైందా అలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క బలహీనత ఉంటుంది వాళ్ళల్లో డబ్బు ఉంది ఇంకొక ఆయనలో ఇంకొకటి ఉంటుంది ఇంకో కామంలో ఇంకొకటి ఉంటుంది అలా ఒక్కొక్క బలహీనతని ఆధారం చేసుకుని తరచుగా వాడు నిన్ను నన్ను శోధించే అవకాశం ఉంది అలా శోధించిన ప్రతిసారి కూడా మనం బలహీనపడి కొన్నిసార్లు పాపం వైపు అడుగులు వేసే అవకాశం ఉంది దేవుడు అంటున్నాడు వాడు నిన్ను ఎందుకు ప్రేరేపిస్తున్నాడు ఒక్కసారి ఆలోచించుకో సాతాన్ను శోధిస్తున్నాడు సాతాన్ను బలహీనపరుస్తున్నాడు తరచుగా నేను పలానా విషయంలో పొరపాటు పడుతున్నానని దేవుని దగ్గరకు వచ్చి అయా సాతాన్ను ప్రేరేపిస్తున్నాడు అని నువ్వు ప్రార్థన చేసావా చేస్తున్నావా బాధపడుతున్నావా అలా అయితే దేవుడు మాట్లాడే మాట ఏంటో తెలుసా వాడు ఎందుకు నిన్ను ప్రేరేపిస్తున్నాడు చెప్పు ప్రభా వాడు ప్రేరేపించకుండా నేను చేసుకోలేను కదా వాడంతటి వాడు వచ్చి ప్రేరేపిస్తాడు కదా కాదు కాదు వాడు ప్రేరేపించకుండా ఉండేటి అవకాశం కూడా ఉంది వాడిని నువ్వు ప్రేరేపిస్తున్నాడంటే ఆ విషయంలో నువ్వు మెతక ద్వారానే చూపుతున్నావు ఏంటి ఇప్పుడు నువ్వు మీరు అందరూ ఆలోచన చేసుకో ఎవరెవరిలో ఏ ఏ విషయంలో బలహీనతుందో ఆ విషయంలోనే దెబ్బ కొడుతుంటాడు మిగతా విషయాల్లో వాడు రాడు వాడు చాలా తెలివైన వాడు ఎవరు సాతాను చాలా తెలివైన వాడు డబ్బు పిచ్చి లేని వాడికి డబ్బు పిచ్చి చూపించడు ఆ టైం వేస్ట్ వాడికి ఆలోచన కూడా ఉండదు లైంగిక ఇచ్చలేని వాడికి లైంగిక సంబంధమైన వాంచలు పుట్టించే అవకాశం వాడు కల్పించడు ఎందుకంటే వాడికి ఆ పిచ్చి లేదు కాబట్టి ఆ పని వాడు చేయడు ఇంకా రకరకాలు వ్యామోహాల మీదకి ఎవరిలో ఏ బలహీనత అయితే ఉందో చూస్తాడు చూసి ఆ విధంగా వాళ్ళని ప్రేరేపిస్తూ ఉంటాడు ఇక మిగతా వాటి జోలి వాడు పోనే పోడు మీరు గమనించండి భక్తుల జీవితాల్లో ఏదైతే మెతకగా ఉందో దాని మీదే కొట్టాడు సాతన్ దాని మీదే దాడి చేశాడు తరచుగా వాళ్ళు ఆ విషయంలోనే బలహీనపడుతూ ఉన్నారు నువ్వు నేను మన జీవితాల్లో కూడా అన్ని బాగానే ఉంటాయి ప్రార్థన బాగుంటుంది పరిచర్య బాగుంటుంది వాక్య ధ్యానం బాగుంటుంది అయితే ఎంత ప్రార్థన చేసినా అదిగో చూడు ఏదో ఒక విషయంలో ఒక్కటే విషయంలో ఒకటి రెండు విషయాల్లో మాత్రమే నువ్వు భయంకరమైన అపజయపాలు అవుతున్నావు కారణం ఏంటి కారణం ఏంటి ఆ విషయంలో నీ దగ్గర మెతక కనబడుతుంది శాతానికి అవకాశం ఉంది కాబట్టి శోధిస్తున్నాడు ఆ డోర్ క్లోజ్ చేయి ఆ అవకాశాన్ని తీసివే ఇక వాడిని దగ్గరికి రానే రాడు మనం బైబిల్లో చూస్తున్నాం సౌలు భక్తుడు ఈయన అభిషేకించబడ్డాడు ఇస్రాయేలీల మీద రాజుగా కొనసాగుతున్నాడు చక్కగా నమ్మకంగా ఉంటున్నాడు కొన్ని రోజులు గడిచిన తర్వాత దేవుడు ప్రజల మీద అతన్ని రాజుగా నియమించి అభిషేకం చేస్తే దేవుని మాట పక్కన పెట్టి మనుషుల మాటలు విని మనుషులకు లోబట్టడం మొదలుపెట్టాడు అంటే దేవునికి వ్యతిరేకమైన అడుగులు వేయడం మొదలుపెట్టాడు ఎవరు ఎవరండి సోలు అక్కడ మీరు చూడండి అలా తను దేవునికి వ్యతిరేకంగా అడుగులు ఎప్పుడైతే వేస్తున్నాడో యహో అయోధ్య నుండి దురాత్మ ఒకటి వచ్చిందంట మొదటి సమయలు గ్రంథం పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనంలో ఉంటుంది ఆత్మ సవులను విడిచిపోయి యహోవ ఎద్దు నుండి దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరిపింపగా చాలు నా డౌట్ ఏంటంటే దేవుని సన్నిధిలో నుండి దురాత్మ రావటం ఏంటండి దేవుని సన్నిధిలో నుండి దయ్యం రావటం ఏంటి అక్కడ నుంచి సవుల్లోకి వచ్చి పట్టడం ఏంటి ఆలోచించారా ఎప్పుడైనా ఆలోచించారా అంటే సవుల్లో ఒక ఉంది అంత బాగానే ఉంది కానీ మనుషులకు భయపడి దేవుడు చెప్పిన మాటను పక్కన పెడతాడు మనుషుల మెప్పును కోరుకుంటాడు మనుషులు తన గనపరచాలని ఆశపడతాడు మనుషులు గొప్పగా పొగిడి మాట్లాడాలనే వాంచ సవుల్లో ఉంది అయితే అతని మీద అభిషేకం ఉంది ఏముంది తైలం ఉంది పరిశుద్ధాత్మ శక్తి అతన్ని ఉంది అతను దురాత్మ ప్రవేశించడానికి ఆ పరిశుద్ధాత్మ శక్తి అడ్డుకుంటుంది అతను వెళ్ళడానికి అవకాశం కుదరట్ల అయితే అతనిలో ఒక చిన్న మెతకు కనబడుతుంది మనుషుల మెప్పును కోరుకునే మనస్తత్వం వెంటనే ఏం చేశాడు తెలుసా వీడు ప్రవేశిద్దామని చూశాడు కానీ పరిశుద్ధాత్మ శక్తి అతన్ని కమ్ముకొని ఉండడం ద్వారా అవకాశం దొరకలా వెంటనే ఎక్కడికి వెళ్ళాడు తెలుసా పరలోక సింహాసనం దగ్గరికి వెళ్ళాడు ఈ సైతాన్ అంటాడు నువ్వు కొంచెం పక్కకు జరిగితే నువ్వు కొంచెం అతని మీద అభిషేకాన్ని తొలగిస్తే నేను వెళ్తా ఎందుకు ఎందుకు ఆ మాట అంటున్నావు అని దేవుడు అంటే వీడంటాడు అతను నాకు సందు దొరికింది అతను నాకు అవకాశం దొరికింది నువ్వు అవకాశం ఇస్తే నేను వెళ్తా నన్ను అడిగించవద్దు నన్ను బలవంత పెట్టొద్దు నీ పరిశుద్ధ ఆత్మశక్తిని తీ నీ ఆత్మని పక్కకి తీ అతను నాకు అవకాశం ఇస్తున్నాడు అవకాశం ఇస్తున్నప్పుడు నువ్వెవరు ఆపడానికి నన్ను కోరుకుంటున్నా నా మనస్తత్వం నిలడానికి దాయి ఉంది అక్కడ అంటే కొన్నిసార్లు దేవుడు ఆపాడు కొన్నిసార్లు డోర్లు క్లోజ్ చేశాడు అయితే దేవుడు చూస్తా ఉన్నాడు తరచుగా సౌలు అదే బలహీనతకు లోబడుతున్నాడు సౌలు మరు మనసు పొందట్ల అరే ఈ మనసు నాలో ఉండకూడదు కదా అనుకోవట్ల అరే గాడిదల దోలాడుకుంటా వచ్చిన నన్ను తన ప్రజల మీద అభిషేకించి రాజుగా పట్టాభిషేకం చేసిన ఆ దేవుడినే పక్కన పెడితే ఎలా మనుషుల మెప్పును కోరుకోవడం సరికాదు కదా మనుషుల ఘనతలు కోరుకోవడం సరైన పద్ధతి కాదు కదా నా దేవుడు నన్ను గనపరచాలి నా దేవుడు నన్ను గొప్ప చేయాలి ఆయన నేను మహింపరచాలి కదా అనే ఆలోచనని పక్కన పెట్టాడు ఆలోచన చేసుకోవట్ల గమనించండి ఏ వ్యక్తైనా పడిపోయే ముందు చాలాసార్లు అతను దేవుని చేత హెచ్చరించబడతాడు ఏదైనా ఒక పాపంలో పడేటప్పుడు చాలాసార్లు దేవుడు సైతాన్ని అడ్డగించి ఉంటాడు తరచుగా నువ్వు వినకుండా మండిగా కాదుగో నువ్వు పడుతున్నావు చూడు బలహీనత నువ్వు పొరబడు పడుతున్నావు చూడు ఆ బలహీనత దాంట్లో చూస్తాడు చూస్తాడు నువ్వు మారు మనసు పొందకపోతే ఇక దేవుడు బలవంతంగా సైతాన్ని ఆపే శిక్షణం ఉండదు చూశాడు చూశాడు నాలుగైదు సార్లు చూశాడు చివరగా చేసేది ఏమీ లేదు ఈ సౌలు ఉన్నాడు మంచిగానే ఉన్నాడు కానీ అతనిలో ఒక చిన్న అవకాశం సాతానుకుంది అంటే సాతాను వాళ్ళలో ప్రవేశించేదానికి సౌలు అవకాశం ఇచ్చాడు చేసేదేమీ లేదు పరిశుద్ధాత్మ ఏమైందట అతన్ని వీడిపోయింది వీడిపోయిన వెంటనే దురాత్మ వచ్చి అవకాశం ఇచ్చాడా లేదా సౌలు చిన్నదేనండి కొంప ముంచేసింది ఈ మాటలన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయమంటున్న మాట మనకు నేర్పుతున్న విషయం ఏంటంటే సాతాను మనల్ని ప్రేరేపించకుండా ఉండేటట్లుగా మనం జాగ్రత్త పడాలి అని అంటే ఏ అవకాశాన్ని కూడా వాడికి వద్దు కొంతమంది అంతా బాగానే ఉంటారు ఇది ఇందాక చెప్పాను ఈ లాంటి అసూయ అతన్ని దెబ్బతీసిద్ది కొంతమందిలో మనుషుల చేత పొగ పొగిడించబడాలా గొప్ప చేయబడాలా ఆ అవకాశం సాతాన్ దెబ్బతీస్తాడు ఇంకొంతమందిలో లైంగిక వాంఛలు ఏంటివి లైంగిక వాంఛలు సౌలు అది సంసోన్ బలవంతుడే ఒక చిన్న అవకాశం దలీలాలో దూరాడు సాతాను నాకు అర్థం కాదు ఆమె అడుగుతుంది నీ బలం ఎక్కడుందో చెప్పు నీ బలం ఎక్కడుందో చెప్తు చెప్పు అంటే ఇతను ఏం చేయాలండి అరే ఈ మనిషి ఇన్నిసార్లు అడుగుతుంది ఒకటికి రెండు సార్లు చెప్పాను అదిగో సంసోన్ ఫిలిస్తీన్లు వస్తున్నారు నిన్ను చంపబోతున్నారు అని రెండు మూడు సార్లు డేంజర్ లైట్ కొట్టింది మో జాగ్రత్త పడాలి ఎక్కడి నుంచి అనుకున్నాడా అనుకోలే ఇంకా ఆమె విసికిస్తుంటే చావాలనుకున్నాడంట చచ్చిపోవాలనుకున్నాడంట కారణం ఏంటి ఆమె విసికింపు దెబ్బకి అంటే ఆమె భార్య ఏం కాదు కానీ పరశ్రీ వ్యామోహం చూసారా అతన్ని ప్రాణాలే పోగొట్టేటట్టు చేసింది బలవంతుడైన సంస్ను తన కళ్ళు పోగొట్టుకుని శత్రువులకి బానిస బంధకాల్లో బంధించబడిపోయాడు కారణం స్త్రీ 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 ఈ రోజు దేవుడు అంటున్నాడు సాతానెను ప్రేరేపిస్తున్నాడు బలహీన పడిపోతున్నావు తరచుగా దేవుని సన్నిధులకు చెయ్యా పొరపాటు పడింది క్షమించి అంటున్నావు కదా అసలు వాడు ప్రేరేపించడానికి కారణం ఏంటి దాన్ని చంపేను దాన్ని లయం చేయి ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా సాతను ఎక్కడెక్కడ నిన్ను ప్రేరేపిస్తున్నాడో ఏ విషయంలో తరచుగా నిన్ను బలహీనపరుస్తున్నాడో ఒక్కసారి చూడు దాని విషయమే అవసరమైతే ఉపవాస ప్రార్థన ప్రతిష్ఠించుకొని ఆ శరీరంలో ఉన్న ఇచ్చలను లయం చేసుకునేటట్లుగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి శరీరాన్ని నల్లగొట్టుకునే విధంగా నువ్వు ప్రార్థన చేయి ఎప్పుడైనా అలా ప్రార్థన చేసావా ఎప్పుడైనా అలా ప్రార్థన చేసావా సమస్య వస్తే ఉపవాస ప్రార్థన ఉన్నావు బాధలు వస్తే ఉపవాస ప్రార్థన ఉన్నావు ఏదైనా గడ్డు సమస్యగా ఉంటే ఉపవాస ప్రార్థన ఉన్నావు నశించిపోతున్న ఆత్మలు రక్షించబడాలని సంఘంలో ప్రకటిస్తే ఉపవాసం ఉన్నావు ఎప్పుడైనా అపౌసురుడైన పౌలు భక్తుడు చేసిన పని నా శరీరాన్ని తరచుగా జాగరములతో ఉపవాసములతో నల్లగొట్టుకొని ఎందుకంటే ఇది వాడికి చాలా ఫేవర్గా పనిచేస్తుంది నాకు లోబడట్ల సాతానికి ఏదో ఒక విషయంలో అవకాశం ఇస్తుంది నేను మంచి అనుకుంటున్నా ఏదైతే చేయాలనుకుంటున్నా అది చేయలేకుండా చెడు చేస్తున్నా కారణం నా శరీరం కాబట్టి దీన్ని నల్లగొట్టి నాకు లోపరుచుకుంటాను దేవునికి లోపరచాలన్నట్లుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు దేనికి ఈ ఉపవాస ప్రార్థన దేనికి చేశాడు పౌలు భక్తుడు శరీర ఇచ్చలను లయపరుచుకోడు నేను ఒకటే చెప్తున్నా తరచుగా నువ్వు ఏదైనా బలహీనతలకు లోబడిపోతున్నావా చిన్న చిన్నయే కావచ్చు చిన్న చిన్నయే కావచ్చు కానీ చిన్నదే కొంప ముంచే అవకాశం ఉంది దాని మీద కూడా నువ్వు యుద్ధం ప్రకటించాలి దాని మీద కూడా నువ్వు పోరాటం చేయాలి ప్రార్థన చేయాలి అప్పుడే నువ్వు విజయాన్ని పొందుకుంటావు దేవునికి స్తోత్రం హలలుయా